హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డైలీ లైఫ్లో యూజ్ చేసే మరికొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ చాలా బద్ధకంగా ఉండడం ఇంకా ఆపు అనే దాన్ని ఇంగ్లీష్లో స్టాప్ బీయింగ్ సో లేజీ ఇలా అంటాం. బద్ధకంగా ఉండడం ఆపు అంటే స్టాప్ బీయింగ్ లేజీ ఇలా అనాలి. నెక్స్ట్ వన్, నేనేమీ బద్ధకంగా ఉండట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ లేజీ. నేను మళ్ళీ మురికి చేసుకోవాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ డర్టీ అగైన్. ఇది నా పని కాదు. ఇట్స్ నాట్ మై జాబ్. జాబ్ అంటే ఇక్కడ వృత్తి అని కాదు, ఈ చేసే పని నాది కాదు అనేదాన్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇట్స్ నాట్ మై జాబ్ ఇలా చెప్తారు. ఆమెని ఇంట్లో నుండి గెంటేయ్. త్రో హర్ అవుట్ ఆఫ్ ద హౌస్. మళ్ళీ తిరిగి రాకు. డోంట్ కమ్ బ్యాక్ అగైన్. అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాను. ఐ అగ్రీ టు హెల్ప్ హిమ్. నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉన్నాను. ఐఎమ్ ఆన్ మై వే టు వర్క్. నీ మాటలు నేను పట్టించుకోలేదు. ఐ డిడెంట్ మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఎందుకు నిద్రపోలేవు? వై కాంట్ యు స్లీప్? ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? కథ చెప్పి నన్ను నిద్రపుచ్చగలవా? క్యాన్ యూ పుట్ మీ ఆఫ్ టు స్లీప్ బై టెల్లింగ్ ఏ స్టోరీ? వాళ్ళకి పిల్లలు లేరు. దే హ్యాడ్ నో చిల్డ్రన్. నేను దీన్ని నమ్మలేను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది కలయి ఉండొచ్చు. దిస్ మైట్ బి ఎ డ్రీమ్. నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ఎ డీప్ స్లీప్. మేము ప్రతి చోటా చూశాం. వి లుక్డ్ ఎవ్రీవేర్. క్వశ్చన్ ఆఫ్ ద డే, నువ్వు అతన్ని చూసావా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నిన్నటి ప్రశ్నకు జవాబు, బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇలా అంటాం, లేదా స్టే ఇన్ యువర్ లిమిట్స్ ఇలా కూడా అనొచ్చు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఎ నైస్ డే ఆల్.